బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు చాలా మంది శివరాత్రి అనగానే ఎలాంటి పూజా విధానం చేయాలి అసలు శివరాత్రి రోజు ఎలాంటి పనులు చేయాలి శివరాత్రి అంటే ఏంటి చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు మరి అసలు శివరాత్రి రోజు ఏం చేయాలి అనేది ఈ రోజు మనతో పాటు చెప్పడానికి ఉన్నారు సాయి శర్మ దత్తానంద గారు నమస్కారం గురువర్గమ అమ్మా నమస్తే అమ్మ అమ్మా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు గురు అమ్మ మీకు కూడా అమ్మ అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం గురువర్గ గారు మరి మహాశివరాత్రి రోజు అసలు పూజా విధానం ఏంటి మహాశివరాత్రి రోజు ఎలాంటి పనణని చేయాలి ఎలాంటి పనణని ఆచరించాలి అంటారు శ్రీ గురుభ్యో నమః కైలాసే కమనీయ రత్న కచితే కల్పద్ర మూలే స్థితం కర్పూర కర్పూరస్ఫటికేందూసుందరతను కాత్యాయని సేవితం రంజిత జటా భారం కృపాసాగరం కంటాళం కృతశేష మృత్యుంజయం భావే స్వామివారికి ముందుగా ముందుగా అందరి తరపున ముందు స్వామివారికి నమస్కారం మనం ఏదైనా ఆచరించేటప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చూడండి సహజంగా కొంతమంది జపం చేసేటప్పుడు ఏది వినపడకూడదు వాళ్ళకి ఆ జపం చేస్తేనే వాళ్ళు అదొక తెలియని ఆనందాన్ని పొందుతారు కొంతమంది జపం చేసేటప్పుడు చుట్టూ పాటలు పెట్టుకొని దేవతా స్వరూపంగా ఆ పాటలు వింటూ ఆనందాన్ని పొందుతారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్తూ ఉంటారు ఎవరు వెళ్ళినా ఆ భగవంతుడి దగ్గర చేరాల్సిందే ఖచ్చితంగా అంటే ఆయన యొక్క మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఖచ్చితంగా కూడా మనకి స్వామివారికి కొన్ని కేంద్రాలకి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మాట్లాడుతున్నామండి ఎదుటి వ్యక్తికి మనం చేరాలి అంటే దాని సిగ్నల్స్ అంటారు కదా ఆ సిగ్నల్ అందాలి అంటే ముందు మనలో మనసు అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి మనం సహజంగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా చాలామంది ఏంటంటే ఉపవాసవనంగానే టీవీ పెట్టేసేసుకొని చూసేసుకుంటూ ఉండటం ఉల్లిపాయలు అట్టు లేదంటే ఉప్మా అట్టు అంటే దోశలు లేదంటే ఇగ్లీలు అన్నీ తినేసేసే వాళ్ళు ఉన్నారు చాలామంది నేను ఉపవాసం నన్ను కదిలివాకన్నా అంటుంటారు అన్నీ తింటూనే ఉంటారు కొంతమంది కటిక ఉపవాసం అసలు బాగా బీపీలు షుగర్లు అన్నీ ఉన్నా కానీ ఏం తినకుండా అంతే కామ్గా ఉంటారు కొంతమంది అసలు ఉపవాసం ఉండాలా ఉండకూడదా ఫస్ట్ ఇది తెలియాలి ఫస్ట్ ఎందుకంటే శివరాత్రి అంటే రెండే రెండు మామూలుగా అందరికీ గుర్తొచ్చేది జాగరణ ఒకటిను మరి ఉపవాసం ఇవే కదా గుర్తొచ్చేది మరి ఈ రెండే మెయిన్ మనిషికి ముఖ్యం చూడండి తిండి లేకపోతే బతకలేడు నిద్ర లేకపోతే బతకలేడు అంతే కదా ఖచ్చితంగా రెండు రోజులు అందరూ చాలామంది ఏమంటారు అంటే అంటే నిద్ర లేకపోతే బతకలేరు అని కొన్ని కొన్ని సినిమాల్లో కూడా చూస్తాను నిద్ర లేకపోతే ఖచ్చితంగా బతకలేడు ఖచ్చితంగా అదొక వ్యాధి అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా కాబట్టి శరీరానికి మనం పడుకున్నప్పుడు మనకు తెలియకుండానే లోపల ఉన్నవన్నీ కూడా మనకి అన్నీ కూడా అందిస్తూ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగరణం అనేది చాలా ముఖ్యం అదేవిధంగా ఉపవాసం మరి శివరాత్రికి ఉపవాసం ఒకటిను మరి జాగరణను రెండు ఉంటారు మెయిన్ ఈ రెండింటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఉల్లిపాయ తినచ్చా ఆ రోజు లేదంటే అసలు ఏమేమి తినొచ్చు ఏమేం తినకూడదు చాలామంది ఏంటంటే భోజనం చేసేస్తారు మనం చాలామంది ఏం చేస్తుంటారంటే కొంతమంది ఉపవాసం ఉండలేక పులిహార తినేస్తారు దద్దోజనం తినేస్తారు అది తినొచ్చు తప్పులేదంటుంటారు అంటుంటారు కొంతమంది అన్నం తినేస్తారు అంటే అసలు ఉపవాసము అంటే వాసనాథ్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వదేవ నమస్కారేశవం కేశవం ప్రతిగచ్చతి అంటారు అంటే ఏ దేవుడికైనా నువ్వు దేనికైనా దండం పెట్టినా కేశవుడికి వెళ్ళిపోతుందనమాట వాసనాత్ వాసుదేవస్య ఇప్పుడు చూడండి మనకేంటంటే వాసు వాసు అంటే ఏంటంటే సహజంగా దగ్గరగా ఉండేదాన్ని వాసుదేవ అంటారనమాట కాబట్టి ఉపవాసం ఎప్పుడైతే ఉపహ వాసహ మనం దగ్గరగా స్వామిని ఎక్కువగా కొలవడమే ఉపవాసం ఉపవాసం అంటే తిండి ఒక్కటి మానుకుంటే ఉపవాసం అవ్వదు ఇరవై నాలుగు గంటలు రో ఆ రోజు ఇరవై నాలుగు గంటల సేపు కూడా స్మరించటం అనేది ఉపవాసం ఉపవాస అంటే దాని అర్థం అదనమాట అంటే దగ్గరగా ఉండాలి స్వామిని ఇరవై నాలుగు గంటలు స్మరిస్తూ ఉండాలి కానీ ఆ రోజు ఎంతమంది స్మరిస్తూ ఉంటారండి వాస్తవంగా ఏదో సినిమా పెట్టేసేసి లేదంటే టీవీ పెట్టేసేసి శివుడికి అభిషేకాలు జరుగుతుంటే చూసేస్తూ ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటే అది ఉపవాసం అవ్వదు అంతే కదా ఇప్పుడు ఏదో సినిమాలు చూస్తూ ఉంటాం లేదంటే ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటాం అనవసరంగా ఇంట్లో కోపాలతో తీడుతూ ఉంటారు గట్టి గట్టి కరుస్తూ ఉంటారు ఉపవాసం అంటారు అవి పనికిరావు ఎందుకు అంటే ఎక్కడైతే మనం భగవంతుడి దగ్గరగా ఉంటామో మిగతా వాళ్ళల్లో కూడా భగవత్వాన్ని మనం చూడగలగాలి ఫస్ట్ పాయింట్ ఇది అంటే మనం చేసే దానిలో ఎవరు ఇప్పుడు మనం చెప్పి తిట్టుకున్నా పర్లేదు కానీ ఖచ్చితంగా ఆచరిస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది అన్నమాట ఉపవాసం అనేది చాలా జాగ్రత్తగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది దానికి పాలు పండ్లు తినచ్చు అదేవిధంగా కొంతమంది ఏంటంటే ఉండలేని వాళ్ళు కొద్దిగైనా సరే ఉప్మా అలా తినచ్చన్నమాట అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఉడకబెట్టింది పనికిరాదంటారు కాబట్టి అన్నం తినకూడదు తినకూడదు పులిహారైనా దద్దోజనమైనా ఏదైనా అన్నం కింద లెక్క కాబట్టి తినకూడదని పెద్దలు చెప్పారు అదేవిధంగా పాలు పండ్లు ఇవన్నీ తింటూ తిన్న తర్వాత నుంచి ఏం చేయాలి సహజంగా మనం ఆ రోజు కనుక ప్రతిరోజు నెలకు ఒకసారి వస్తుంటుంది ప్రతీ నెల దాన్ని మాస శివరాత్రి అంటారు సంవత్సరానికి ఒకేసారి వస్తుంది అది మహాశివరాత్రి వస్తుంది అనమాట కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు చాలా కూడా అద్భుతమైన రోజు కాబట్టి ఇది ఎంత చెప్పినా మనకి తక్కువే కాబట్టి శివస్మరణం చేయడం చాలా ముఖ్యం శివుణ్ణి ఎంత ఆరాధిస్తే అంత మంచి ఫలితం వస్తుంది ఎక్కువ శాతం ఖచ్చితంగా దేవాలయంలో వెళ్ళి కూర్చోవడమే అంటే మనకు ఉన్న ఓపిక ఉండటం ఎక్కువ శాతం కూడా చెడు ఆలోచన చాలా వరకు తగ్గించేసి ఆ రోజు వరకు ఎక్కువ శాతం కూడా శివస్మరణం చేయడం చాలా ముఖ్యం అష్టోత్తరం సహస్రనామంతో అర్చన చేయడం చాలా ముఖ్యం అదేవిధంగా మౌనంగా ఉండటం ముఖ్యం అదేవిధంగా నిద్రపోకుండా మరి లింగోద్భవ సమయం అనేది ఉంటుంది ఆ సమయంలో ఖచ్చితంగా శివారాధన చేయడం చాలా ముఖ్యం అన్నమాట దానివల్ల అన్నిట్లో కూడా మంచి ఫలితం వస్తుంది అన్నిట్లో కూడా శ్రేయస్సు కలుగుతుంది ఖచ్చితంగా కూడా ఈ రెండు పాటించాలి ఫస్ట్ ఉపవాసం ఒకటి జాగరణ అనేది రెండు ఖచ్చితంగా పాటిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అన్నమాట చాలా మంది గురువుగారు శివరాత్రి అనగానే జాగరణ చేస్తూనే ఉంటారు మరి జాగరణ అనేది ఏ విధంగా చేయాలి చాలా మంది మనం ఇప్పుడు చూస్తుంది ఏంటి అంటే ఏవో గేమ్స్ ఆడుకుంటునో లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోవడము ఇలా జరుగుతుంది మరి ఒకప్పుడే ఉపవాసం అంటే మొత్తం దైవత ఆరాధనలో మాత్రమే జరిగేది ఇప్పుడు చూసుకున్నది కంప్లీట్ గా మారిపోయింది మరి ఆ విధంగా చేయొచ్చు అంటారా అసలు జాగరణ వాస్తవంగా మనం రోజు సినిమాకి రాత్రి పన్నెండింటికి రాత్రి సినిమాకి వెళ్తే ఏ ఫలితం ఉంటుందో వాస్తవం అండి ఈ సమయంలో మహాశివరాత్రి రోజు బయటికి వెళ్ళిపోవడాలు బ్రిడ్జ్ మీద వెళ్ళి తిరగడాలు చాలామంది కొంతమంది అలా ప్రయత్నిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాయదుర్గ బ్రిడ్జ్ మీద చాలామంది ఉంటారు అన్నమాట ఆ రోజు రాత్రిపూట అంటే ఎందుకు అంటే ఏదో జాగరణం చేసేసే ఫ్యాషన్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు సహజంగా వాళ్ళకి తెలియకుండానే కొద్దిగా పాపం చేసిన పుణ్యం తెచ్చుకుంటున్నారు అంటే అక్కడికి వెళ్ళి కూర్చోమని కాదు అర్థం ఎందుకంటే నదీ తీరంలో ఏదైతే తపస్సు చేస్తామో అది మంచి ఫలితం వస్తుంది కాబట్టి అది నదీ తీరమే కాబట్టి చెరువులైనా నది అయినా అవన్నీ మంచి ఫలితం వస్తుంది అలా అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం జపం చేయడం కాబట్టి ఎక్కువ శాతం ఇంట్లో ఉండటం ఆ రోజు ఖచ్చితంగా కూడా శివనామ శివనామ సహస్రనామం ఉంటుంది శివ సహస్రనామం ఉంటుంది శివ నామాన్ని స్మరించటం ఇవన్నీ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అభిషేకంలో పాల్గొనడం వాళ్ళకి ఏ మంత్రాలు రాకపోయినా ఖచ్చితంగా ఆ లింగోద్భవ సమయంలో ఓం నమశివా అని చెప్పి స్మరించటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే దత్త ఏమి ఇచ్చారంటే ఖచ్చితంగా స్మరించే వాళ్ళ యొక్క ఫలితం ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే రుద్రాక్షమాల ధరించి ఉండాలన్నమాట విభూతి నామం పెట్టుకొని ఖచ్చితంగా ఆ రోజు మొత్తం కూడా వీభూతితోనే ఖచ్చితంగా శరీరం నిండా కూడా విభూతి పెట్టుకొనే ఉండాలి కలిసి బాగా అందిట్లో కూడా కలిసి రావాలంటే బాగా మంచి యోగదాయకంగా ఉండాలంటే సఖ్యంగా ఉండాలంటే మరి విభూతి నామం అంటే త్రియంబకం ఇజామహే సుగంధం పుష్టివర్ధనం ఉరువారుకమివబంధనా మృత్యో ముఖీయమామృతాద్ అయ్యా నువ్వు మృత్యుదేవతని నువ్వు నన్ను పంపించకుండా అయితే ఉండవు నన్ను తీసుకెళ్లాల్సింది ఇప్పటి కాకపోయినా రేపైనా తీసుకెళ్తావు అయితే ఈ తీసుకెళ్లేటప్పుడు నా శరీరానికి నా ఆత్మకి ఇబ్బంది పడకుండా తీసుకెళ్ళు అని అర్థం అంటే మృత్యుంజయ హోమం చేస్తారు చాలామంది జపం చేస్తారు దాని అర్థం అంత ఉంటుందన్నమాట అంటే తీసుకెళ్లేదు ఎలా తీసుకెళ్ళిపో కానీ నా శరీర నా శారీరకంగా నేను ఇబ్బంది పడుతూ నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ అంతే కదా మనకు ఒకరి సేవ చేయాలనుకోండి అదంతా ఇబ్బంది కాబట్టి అలాంటిది లేకుండా తీసుకెళ్ళు అని దాని మీనింగ్ అయితే ఆ మృత్యుంజయుడు అన్నారు కాబట్టి మన అంతా కూడా ఇంట్లో ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉంటారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సఖ్యత లేకుండా ప్రేమాప్యత లేకుండా ఉంటారు ఈ విభూతి ధరించటం వల్ల ఖచ్చితంగా కూడా అందరూ అట్రాక్షన్ అయిపోయి అంటే ఆకర్షితులయ్యి అన్నిట్లో కూడా మంచి ఫలితం వస్తుంది ఆరోగ్యం బా బాగుంటుంది అన్నిట్లో కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది విభూది విభూతి ధారణ చేయటం వల్ల నమస్కారం గురుగారు చాలా మందికి మహాశివరాత్రి రోజు అసలు చేస్తున్న పనులకి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియదు ఎందుకు చేస్తున్నామో కూడా కొంతమంది తెలియదు జాగరణ అనగానే మీరు అన్నట్టుగా టైం ని కేటాయిస్తారు కానీ దాన్ని ఏ విధంగా కేటాయించాలో కూడా తెలియదు ఈ ఎపిసోడ్ ద్వారా మహాశివరాత్రి రోజు అసలు ఏం చేయాలి ఎందుకు చేస్తున్నామో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయ వీలైన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు కూడా శివనామ సహస్రనామం జపం చేయండి శివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పరిపూర్ణంగా పొందండి